భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, తీవ్రవాద నాయకులు, పాకిస్తాన్లో ఇదివరకు దర్జాగా తిరిగేవాళ్ళు, పార్టీ కార్యాలయాలు, సొంత కార్యాలయాలు పెట్టుకుంటూ అక్కడ కొంతమంది యువతని తమ వైపుకి తిప్పుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇచ్చి వాళ్ళకి సాయం అందించి వాళ్ళకి ఆయుధ శిక్షణ ఇప్పించి ఈ దేశంలోకి చొరబడేలా చేసి పాకిస్తాన్ సైన్యం సహకారంతో భారత్లో అల్లకల్లోలాలు చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటిది నరేంద్ర మోడీ సర్కారు వచ్చాక ఒక పుల్వామా అంశం, లేకపోతే కనుక ఒక పఠాన్కోట్ అంశం, తర్వాత అక్కడ పీఓకేలో తీవ్రవాదుల మీద దాడి, బాలాకోట్లో తీవ్రవాదుల మీద దాడితో ఒక ఖచ్చితమైన హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాతన అయినా కూడా ఆగలేదు, తగ్గింది కొంచెం. కానీ తర్వాత ఉన్నట్టుండి గుర్తు తెలియని వ్యక్తులు వరుసపెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపుతున్నటువంటి దశలో ఇప్పటికీ 20 మంది వరకు పాకిస్తాన్లో తీవ్రవాద నాయకులు చనిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా బయటపడుతున్న అంశం ఏంటంటే 9 మంది నాయకులు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. పాకిస్తాన్ సైన్యమే దాచేసిందా, లేకపోతే సైన్యానికి కూడా తెలియకుండా, ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం వాళ్ళు కూడా భారత్కి ఏమైనా సహకరిస్తున్నారా అన్న భయం కూడా వచ్చింది, చాటుగా ఉంటున్నారా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఇది ఒక చర్చ జరుగుతోంది అంతర్జాతీయంగా.